బహుజన్ మీడియాకు స్వాగతం. యమగనూరు తాలూకాలో హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నేటికి 23 రోజులైనా ప్రభుత్వాలు స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ హైకోర్టు ఏర్పాటు కర్నూలులో జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని న్యాయవాదులు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గురు రాజారావు, నర్సింహులు, జాన్సన్ క్రిస్టోఫర్, జయన్న, జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఇరవై మూడవ రిలే నిర దీక్ష సందర్భంగా లేని నేర్చుకున్నటువంటి గౌరవ సీనియర్ న్యాయవాది గురు కె గురాజరావు గారు మరియు ఎస్ నరసింహ గారు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈరోజు రిలే నిర దీక్ష పుష్పం జరిగింది. ఈరోజు 23వ రోజు అయింది. అదేవిధంగా మేము శ్రీబాబు ఒప్పందం 1937లో శ్రీబాబు ఒప్పందం జరిగింది. ఒప్పందం ఎందుకు తీసుకున్నారంటే ఆ రోజు పెద్ద మనుషులు ఈరోజు 23వ రోజు రిలే నిరాహార దీక్షను చేపట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని మీరు మన అడ్వకేట్స్ అంతా కలిసి కూడా కర్నూలు జిల్లా యొక్క అడ్వకేట్స్ బార్ అసోసియేషన్స్ అన్ని కూడా తీర్మానించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. హైకోర్టు అనేది ఏర్పాటు చేస్తే ఇంతకు శ్రీబాగు ఒప్పందం ప్రకారం కూడా చూసుకుంటే కూడా కర్నూలు ఎంతో విధంగా ఎన్నో రైతులకైతేనేమి మరి ఇతర వేరే వ్యవహారాలకైతేనేమి కూడా కర్నూలు ఆ రోజు చాలా నష్టపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా రాజధాని అనేది అమరావతిలో ఏర్పాటు చేశారు కాబట్టి మరి హైకోర్టును మనము కర్నూలులోనే ఎందుకు ఏర్పాటు చేయరాదు అనే ఉద్దేశంతో ఈ యొక్క న్యాయవాదులు ఈ దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ దీక్షలకు